Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Hi, hello friends. Very good evening. వెల్కమ్ టు అడా 247 అఫీషియల్ తెలుగు ఛానల్. ఎస్, మనకి చాలా ఇంపార్టెంట్, 82% అందిస్తున్నారు ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి 77% ఫైనల్. సో కానీ ఈరోజు నుంచి ఒక వన్ డే పాటుగా 82% ఆన్ ఆల్ టెస్ట్ సిరీస్. సో ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యింది వేరు, ఇప్పటి నుంచి ప్రిపేర్ అయింది వేరు. సో ఏదైతే ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవుతున్నామో దాని మాక్ టెస్ట్లు మీరు రాయాలి కంపల్సరీగా. సో మాక్ టెస్ట్లు రాకపోతే మీరు ఎగ్జామ్స్లో ఎంత చదివినా సరే ఆ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఫెయిల్ అవ్వాల్సి వస్తుంది. సో అటువంటి టెస్ట్ సిరీస్ మీద 82% ఆఫర్ లభిస్తుంది. అలాగే 77% అనేది మనకి ప్రొడక్ట్స్ మీద, లైక్ మెగా ప్యాకేజ్ అవ్వచ్చు, అలాగే మనకి ఇండివిజువల్ కోర్సెస్ అవ్వచ్చు, బ్యాంకింగ్, రైల్వే, స్టేట్ ఎగ్జామ్ సంబంధించిన ఇండివిజువల్ కోర్సెస్ మీద 77% ఆఫర్ లభిస్తుంది. సో మెగా ఆఫర్ ఆన్ టెస్ట్ సిరీస్. సో కంపల్సరీ అడా 247 ఇక్కడ అందిస్తుంది ఏంటంటే 82% ఆఫర్ లభిస్తుంది ప్రతి ఒక్క టెస్ట్ సిరీస్ మీద. సో చాలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్లు ఉన్నాయి మన దగ్గర. అడా 247 యాప్లో మీరు చేయాల్సింది ఏంటంటే అడా 247 యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని, సో ఇక్కడ మీరు Y265 అని టైప్ చేస్తే మీకు 82% ఆఫర్ అన్వీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో పెర్ఫార్మెన్స్ చెక్ చేసుకోండి మీరు ఒకసారి. ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కావాలి మనకి అందరికీ కూడా. అది మ్యాథ్స్ అవచ్చు, రీజనింగ్ అవచ్చు, అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనకి టెస్ట్ సిరీస్ అనేవి లభిస్తాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్. ఓకే, సో అందరూ కూడా ట్రై చేయండి ఈ యొక్క టైప్ ఆఫ్ టెస్ట్ సిరీస్ని ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 77% ఆఫర్ లభిస్తుంది మనకి ప్రొడక్ట్స్ మీద. అది లైవ్ కోర్సెస్, టెస్ట్ సిరీస్, వీడియో కోర్సెస్, అంటే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడే వచ్చేస్తుంది మీకు. ఓకే, టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడే వచ్చేస్తుంది మెగా ప్యాకేజ్లో. 3196కి మీకు 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇక్కడ 2 ఇయర్స్ కావాలి అంటే 4000 రూపీస్. ఇది ఇంకా మనకి 5% అడిషనల్ ఆఫర్ కూడా లభిస్తుంది ఆన్ Y265 కోడ్. ఓకే, ఎవరైనా యూజ్ చేయాలంటే యూజ్ చేయండి. ఓకే, ఎస్. సో ఇక్కడ థాట్ ఆఫ్ ది డే వచ్చేసి మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ రియలైజ్ హౌ క్లోజ్ ద వేర్ టు సక్సెస్ వెన్ దే గివ్ అప్. ఓకే, సో ఇచ్చిన వారు థామస్ అల్వా ఎడిసన్. ఎస్, మనందరి జీవితాల్లో సో తెలియకుండానే మనం ఫైనల్ స్టెప్ వరకు వెళ్ళి వైదొలుగుతాం ఫ్రెండ్స్, కానీ తెలియదు అది. సో ఎవరైతే నిరంతరం కంటిన్యూగా ఆ గోల్ని రీచ్ అవ్వడానికి శ్రమ పడతారో, సో ఇష్టంగా చదువుతారో, ఆ వేలో వెళ్తారో, వాళ్ళు ఏదో ఒక రోజు సక్సెస్ అయితే కంపల్సరీ అవుతారో. ఇప్పుడు ఎవరైతే గివప్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ఫైనల్ స్టెప్కి రీచ్ అయ్యే లోపల వాళ్ళు గివప్ చేసేస్తూ ఉంటారు. సో అంటే గివప్ చేసిన వాళ్ళందరికీ కూడా టాలెంట్ లేదని కాదు, గివప్ చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం లేక, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, సో అవన్నీ పక్కన పెట్టి మనకు ఒక డిజైర్ అనేది ఉండాలి, బర్నింగ్ డిజైర్ లోపల, ఒక బర్నింగ్ డిజైర్ ఉండాలి. సో కంపల్సరీ మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్స్లో పీపుల్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ ఫెయిల్యూర్స్లో ఏం చూస్తారంటే రియలైజ్ అవ్వరు. సో సక్సెస్కి కొంచెం దూరంలో ఉన్నాం, కొంచెం పుషప్ ఇస్తే, సో ఇలాంటి టెస్ట్ సిరీస్లు కానీ. ఓకే, సో అంటే లాస్ట్ మినిట్ టిప్స్ని మనం ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా, టెస్ట్ సిరీస్ ఎక్కువ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలాంటి స్మార్ట్ వర్క్ చేయరు. ఓకే, సో అటువంటి కొంచెం ఎఫర్ట్ అనేది మనం పెడితే మట్టుకు సో కంపల్సరీ సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతాం. ఓకే, సో మెనీ ఆఫ్ లైఫ్స్ ఫెయిల్యూర్స్ ఆర్ పీపుల్ హూ డిడ్ నాట్ రియలైజ్ హౌ క్లోజ్ దే వేర్ టు సక్సెస్ వెన్ దే గివ్ అప్ చేసినప్పుడు వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు. సో ఫైనల్ స్టెప్కి అందుకోవడానికి ఒక్క మెట్టు ఉంటుంది అంతే, బట్ వాళ్ళు గివ్అప్ చేసేస్తూ ఉంటారు. ఎస్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో ముల్లా సాయి లక్ష్మి, విరేష్, రేవంత్, వాసు, గ్రీన్ యాపిల్ రెడ్డి, గోపాలకృష్ణ, పృథ్వీ, ధరణ్, ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్. సో చాలా ఎనర్జెటిక్గా, చాలా ఎంతజాస్టిక్గా ఉన్నాను ఈ సాయంత్రం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి ఈ యొక్క సెషన్లో. సో ముఖ్యమైన స్టాటిక్ జీకే వన్ లైనర్ పార్ట్ ఎయిట్ మనం కంటిన్యూ చేస్తాం. సో ఎవరైనా చూడకపోతే Part 1, 2, 7 ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే, లింక్స్ అనేవి కింద ఉంటాయి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ యువర్ స్క్రీన్. 300 బిట్స్ కంప్లీట్ చేసాం. అలాగే ఇన్ విచ్ సిటీ ఇస్ ద నేతాజీ సుభాష్
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేటెడ్. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఏ నగరంలో ఉంది? ఎస్, ప్రతి ఒక్కరు కూడా సెషన్స్ని వీలైతే లైక్ చేస్తూ, ఓకే, సో వీలైతే కామెంట్ చేస్తూ, సో మంచి మంచి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఎస్, ఇన్ విచ్ సిటీ ఈజ్ ద నేషనల్ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ సిచ్యువేటెడ్? ఎస్, వెరీ గుడ్, మనకి ఇచ్చారు నందూరి రాజేష్ గుప్తా. ఎస్, పటియాలా, పంజాబ్ పటియాలా. ఓకే, సో డిస్ట్రిక్ట్ పటియాలా, గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్. ఓకే, ఎస్, వెరీ గుడ్. ఎస్, సో క్లియర్. సో మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ పంజాబ్లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది. ఓకే, ఎస్, సో లార్జెస్ట్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ మనకి ఇక్కడ ఉంటుంది పటియాలా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రిలీజియస్ టీచర్ ఎస్టాబ్లిష్డ్ 4 మ్యాక్స్ ఇన్ 4 కార్నర్స్ ఆఫ్ ఏ కంట్రీ అట్ బద్రీనాథ్? నార్త్లో, ద్వారకా, వెస్ట్లో, పూరి, ఈస్ట్లో, శ్రీనగరి, సౌత్లో. చూడండి, బద్రీనాథ్ ఉత్తర, ద్వారకా పశ్చిమ, పూరి తూర్పు, శృంగేరి దక్షిణలలో భారతదేశంలో దేశంలోని 4 మూలల 4 మతాలను ఏ మత గురువు స్థాపించారు? సో ఎంటైర్ ఇండియాలో ఏ మూలకు వెళ్ళినా ఇతని యొక్క టీచింగ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, పటియాలా, వెరీ గుడ్, ఫస్ట్ ఆన్సర్ పటియాలా. సో వెరీ ఇంపార్టెంట్. సో హూ ఇస్ ద టీచర్, విచ్ ఇస్ ద టీచర్ నేమ్? ఎస్, వెరీ గుడ్. సో ఇంకా మనకి ఆన్సర్ రాలేదు. ఎస్, దయానంద్ సరస్వతి కాదు ఫ్రెండ్స్, ఇంకా ఆలోచించండి. వన్ ఆఫ్ ది ఫిలాసఫర్, అలాగే మనకి ఈ యొక్క డాక్టరేట్ అద్వైత వేదాంతాని కూడా మనకి అద్వైత వేదాంత కూడా పరిచయం చేశారు ఇతను. అద్వైత వేదాంత, ఓకే, సో అతను హిస్టారికల్ డెవలప్మెంట్లో అద్వైత వేదాంతాన్ని డెవలప్ చేయడంలో ముందున్నారు. ఓకే, అతని పేరు ఆది శంకరాచార్య. సో వెరీ ఇంపార్టెంట్. సో ఆది శంకరాచార్య గుర్తుపెట్టుకోండి. హీఈస్ ఏ టీచర్ ఎస్టాబ్లిష్డ్ 4 మ్యాక్స్ ఇన్ 4 కార్నర్స్ ఆఫ్ ఏ కంట్రీ, బద్రీనాథ్లో, ద్వారకాలో, పూరిలో, శ్రీనగరిలో మనకి ఫిలాసఫికల్ టీచర్ ఇతను. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, సో ఇతని యొక్క రిలీజియన్ వచ్చేసరికి హిందూయిజం, అలాగే ఇతని యొక్క గురువు ఎవరంటే గోవింద భగవత్ పద. సో అడుగుతారు, సో ఆది శంకరాచార్య యొక్క గురువు ఎవరంటే గోవింద భగవత్ పద. ఓకే, సో అలాగే మనకి దశమణి సాంప్రదాయ అనే ఒక ఫౌండేషన్ కూడా ఇతను చేశారు. సో అలాగే ఫిలాసఫీ ఏంటంటే అద్వైత వేదాంత. ఓకే, నెక్స్ట్ వన్, హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ మొబైల్ ఫోన్? సింపుల్, సో మనం ఇప్పుడు వాడుతున్న మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా గురువు అంటే ఫాదర్, పితామహుడుగా ఎవరిని పిలుచుకుంటాము? సో ఈ క్వశ్చన్ మనం తెలియకపోతే అసలు ఫోన్ వాడి వేస్ట్ ఫ్రెండ్స్. కానీ జనరల్గా మనం కాన్సిడర్ చేయడం కానీ సో ఇటువంటి ఫాదర్స్ ఆఫ్ అనేవి మనకి ఇంపార్టెంట్. సో ఇతర పితామహుడిని మనం గుర్తుంచుకోవాలి. ఎస్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యుఎస్ఏ పర్సన్. ఓకే, యుఎస్ఏ పర్సన్, ఒక అమెరికన్ ఇంజనీర్. సో ఇతను 1972 నుంచి 73 ఈ మధ్య కాలంలో సెల్యులార్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి, ఫస్ట్ సెల్ ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నారు ఇతను. సో హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సెల్యులార్ ఫోన్. ఎస్, మార్టిన్ కూపర్, వెరీ గుడ్. సో మనకి ఇచ్చిన వాళ్ళు వాసవి, వెరీ గుడ్. సో ఎస్, ముల్లా సాయిలక్ష్మి గుప్తా, ఎస్, మోహన్, అందరూ కూడా కరెక్ట్ ఇచ్చారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్ అందరూ కూడా. సో గుర్తుపెట్టుకోండి, మార్టిన్ కూపర్, సో ఫాదర్ ఆఫ్ మొబైల్ ఫోన్. ఓకే, సో ఇన్వెంటర్. హూ ఇస్ ద ఇన్వెంటర్ ఆఫ్ మొబైల్ ఫోన్ అన్న? ఎస్, మార్టిన్ కూపర్, గుర్తుపెట్టుకోండి, యుఎస్ఏ పర్సన్. నెక్స్ట్ వన్, గాయత్రి మంత్ర ఈజ్ అడ్రస్డ్ టు విచ్ హిందూ గాడ్? గాయత్రి మంత్రాన్ని ఏ హిందూ దేవుడిని ఉద్దేశించి ప్రసంగిస్తారు? సో ప్రతిరోజు కొంతమంది మనలో గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటారు కదా. సో ఏ ఒక గాడ్కి సంకేతం ఇది? ఏ గాడ్కి ప్రార్థించడం? ఓకే, సో గాయత్రి మంత్ర ఇండైరెక్ట్గా ఏ గాడ్కి పూజించడం అంటాం? ఓకే, ఎస్, గాయత్రి మంత్ర అంటే గాయత్రి దేవి గురించే. ఓకే, సో బట్ ఇక్కడ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, ఎస్, గాయత్రి మంత్ర దేని గురించి ఫ్రెండ్స్? ఏ గాడ్ గురించి?
సన్ అంటాం. ఓకే, సో సన్ గురించి, సూర్యుడి గురించి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో సూర్యుడి గురించి మనం పూజించేది సూర్య. ఓకే, సూర్య. ఎస్, గాయత్రి మంత్ర అడ్రస్ టు విచ్ గాడ్ అంటే మనకి సూర్య. ఓకే, సో అంటే మనకి సన్ యొక్క గౌరవార్థంగా గాడ్కి, గాడ్ సన్, సన్ సూర్యుడిని గౌరవించుకొని మనం ఈ టైప్ ఆఫ్ ప్రత్యక్ష దేవత అని పిలుచుకుంటాం సూర్యుడిని. ప్రత్యక్ష దేవత, సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటాం, గాయత్రి మంత్రాలు చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ యొక్క కాన్సెప్ట్లో స్వామి వివేకానంద ట్రాన్స్లేట్ చేశారు ఈ గాయత్రి మంత్రాన్ని. అంటే వి మీడియేట్ ఆన్ ది గ్లోరీ ఆఫ్ ద సూపర్ పవర్ అని ఒక టైప్ ఆఫ్ యూనివర్స్లో అనేది ఒక సూపర్ పవర్ అని గాయత్రి మంత్రాన్ని పూజించేవారు అప్పట్లో మనకి వివేకానంద, స్వామి వివేకానంద కూడా. ఓకే, ఎస్, సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఎలిమెంట్ ఈజ్ నెసరీ ప్రెజెంట్ ఇన్ ఆల్ యాసిడ్స్, అన్ని ఆమ్లాల్లో ఏ మూలకం తప్పనిసరిగా ఉంటుంది, ఎస్ కంపల్సరీ ఉండే ఆమ్లం ఏది. సో అన్ని ఆమ్లాల్లో ఉండేవి వాట్ ఈస్ ద కంపల్సరీ ఎసెన్షియల్ అయాన్స్ అంటాం, అయాన్స్ అని చెప్పచ్చు. ఎస్, వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేస్తూ వాచ్ చేయండి, ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో మీరు ఎప్పుడు అంటే ఒక్కసారి చూసినవి ఒకసారి చూడలేనివి కూడా వస్తాయి. ఓకే, సో కొంచెం హార్డ్గా ఉంటాయి, కొంచెం టఫ్గా ఉంటాయి, కొంచెం ఈజీగా ఉంటాయి, మోడరేట్గా ఉంటాయి, అన్ని విధాలుగా మనం కవర్ చేస్తున్నాం క్వశ్చన్స్ అనేవి. సో ఈ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో కూడా మీరు ఒకసారి కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఎస్, హైడ్రోజన్ అయాన్స్, వెరీ గుడ్ మోహన్, కరెక్ట్ ఆన్సర్. అలాగే ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరుంటే మనకి హెచ్ ఎస్ శ్రీనివాస్ షారి ఇచ్చారు, మూలా. ఎస్ కరెక్ట్ వాసవి, కరెక్ట్. హైడ్రోజన్ అయాన్స్, యాసిడ్ ఎసెన్షియలీ కన్సిస్ట్స్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఫ్రెండ్స్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఎసిడిక్ నేచర్ ఆర్ ఎసిడిక్ క్యారెక్టర్ అనేది బికాస్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ అనదర్ కాంపోనెంట్తో రియాక్ట్ అయ్యేగలిగే అయాన్స్ ఏమైనా ఉన్నాయంటది హైడ్రోజన్. ఎవ్రీ ఎసిడిక్ ఆర్ బేసిక్ అన్ని టైప్ ఆఫ్ కాన్షియన్స్తో రియాక్ట్ అయ్యేవి హైడ్రోజన్ అయాన్స్ మాత్రమే. నెక్స్ట్ వన్, హూ ఆథర్డ్ ద బుక్ బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్, ఆలోచన వేగంతో వ్యాపారం, పుస్తకాన్ని ఎవరు రచించారు? సో ఇటువంటి బుక్స్ అనేవి మనకి కంపల్సరీ అడుగుతుంటారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ వ్యక్తితను మనకి, ది ఫౌండర్ ఆఫ్ వన్ ఆఫ్ ది టెక్ జైంట్, ఫౌండర్ ఆఫ్ వన్ ఆఫ్ ది టెక్ జైంట్. ఎస్, ఓకే, సో సిఈఓ. ఓకే, సో ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆఫ్ టెక్ జైంట్ అతను, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఎవరు ఫ్రెండ్స్? బిల్ గేట్స్. ఓకే, మైక్రోసాఫ్ట్ సిఈఓ ఎవరు ఇప్పుడు? సిఈఓ అలాగే చైర్మన్ ఎవరంటే సత్య నాదెల్లా. సో బిల్ గేట్స్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. సో ఇక్కడ మనకి ది బిజినెస్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ థాట్ రాసిన వారు బిల్ గేట్స్, వెరీ గుడ్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బుక్, బిజినెస్ మ్యాన్స్కి చాలా ఇంపార్టెంట్. అలాగే విచ్ ఆర్గాన్ ఇన్ ద హ్యూమన్ బాడీ ప్రొడ్యూసెస్ బైల్, మానవ శరీరంలో ఏ అవయం పితాన్ని ఉత్పత్తి చేస్తుంది? సో బైల్ జ్యూస్ అంటాం కదా, బైల్ జ్యూస్ సింపుల్గా మనం చెప్పొచ్చు, అది ఒక టైప్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రెండ్స్, ఫ్లూయిడ్. ఓకే, ఫ్లూయిడ్ అనేది ఎలా తయారవుతుందంటే, ఎలా తయారవుతుంది అలాగే రిలీజ్ చేసేది ఒక టైప్ ఆఫ్ ఆర్గాన్. సో గాల్ బ్లాడర్లో ఉండే ఉంటుంది, స్టోర్ మనకి వన్ ఆఫ్ ది బ్లాడర్లో స్టోర్ అయ్యి ఉంటుంది, దాని పేరు గాల్ బ్లాడర్. ఓకే, సో ఎస్, డైజెషన్కి హెల్ప్ అయ్యేది బైల్ జ్యూస్. ఓకే, ఫ్యాట్ని ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది. ఓకే, అంటే ఫ్యాట్ని కరిగిస్తుంది, ఫ్యాటీ యాసిడ్స్గా కరిగిస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్. సో ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, లివర్ ఇస్ ద ఆన్సర్. లివర్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు అందరూ కూడా. ఎస్, లివర్, వెరీ గుడ్ మోహన్, కరెక్ట్ ఆన్సర్. ఎస్, సో లివర్ అనేది కరెక్ట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ముఖ్యంగా కాలేయం. సో ఏమవుతుందంటే బైల్ అనేది ఫ్లూయిడ్ నేచర్, సో ఇది రిలీజ్ చేసేది ఎవరంటే లివర్. ఇది స్టోర్ అయ్యేది ఎక్కడంటే గాల్ బ్లాడర్. సో ఈ బైల్ అనేది హెల్ప్ చేస్తుంది డైజెషన్స్లో. ఓకే, డైజెషన్ అంటే అరగడంలో. సో ఏం చేస్తుందంటే కంపల్సరీ ఈ బ్రేక్ చేస్తుంది ఫ్యాట్ని, ఫ్యాటీ యాసిడ్స్లా. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డైమండ్ అండ్ గ్రాఫైట్ ఆర్ ఎలోట్రోప్స్ ఆఫ్ విచ్ ఎలిమెంట్, విచ్ ఎలిమెంట్? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమంటే అంతా కూడా పాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో అలాగే లైక్స్ కూడా చేయండి, లైక్స్ అలాగే షేర్స్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. డైమండ్ అండ్ గ్రాఫైట్స్ ఆర్ ఎలోట్రోప్స్ ఆఫ్ విచ్ ఎలిమెంట్, డైమండ్ మరియు గ్రాఫైట్ ఏ మూలకం యొక్క ఎలోట్రోపులు? ఎస్, సో మనకంటే సింపుల్గా బోత్ డైమండ్ అండ్ గ్రాఫైట్స్ ఆర్ మేడప్ ఆఫ్ అని అంటాడు, అలా కూడా అడుగుతాడు. ఓకే, ఎస్, ఎస్, కార్బన్ సి ఇస్ ద ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, అందరూ కూడా కరెక్ట్ ఇచ్చారు. సో కార్బన్ సి,
ఓకే ఎలోట్రోప్స్ ఆఫ్ కార్బన్ మనందరికి తెలిసిందే ఇది. అలాగే హూ ఇస్ ద ఓన్లీ ఇండియన్ క్రికెటర్ టు హ్యావ్ టేకెన్ ఆల్ 10 వికెట్స్ ఇన్ టెస్ట్ ఇన్నింగ్స్. టెస్ట్ ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు తీసిన ఏకైక భారతీయ క్రికెటర్ ఎవరు? ఎస్, ఓన్లీ వన్ బౌలర్. ఓకే, సో అంతకుముందు వన్ ఆఫ్ ది పర్సన్ ఇంగ్లాండ్ ఆటగాడు జిమ్ లేకర్ రికార్డ్ని బద్దలు కొట్టాడు ఫ్రెండ్స్. 1956లో జిమ్ లేకర్ ఓకే సో అతని యొక్క రికార్డ్ని బదులు కొట్టాడు. ఓకే, ఎస్, టెస్ట్ ఇన్నింగ్స్లో. సో అది కూడా స్కోర్ కూడా గుర్తుపెట్టి మనకు చాలా ఇంపార్టెంట్. అనిల్ కుంబ్లే 10 for 74 runs. సో అది చాలా రికార్డ్, పెద్ద రికార్డ్ అది. ఓకే, ఎస్, అనిల్ కుంబ్లే. సో రికార్డ్ ఆఫ్ జిమ్ లేకర్ అది కూడా గుర్తుపెట్టుకోండి. జిమ్ లేకర్ రికార్డ్ని బదులు కొట్టారు, వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏ సంవత్సరంలో అడిగితే 1999. ఓకే, 1999లో ఓకే జరిగింది మ్యాచ్. సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ అనిల్ కుంబ్లే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే వాట్ ఈస్ ద లాంగెస్ట్ ఇంగ్లీష్ వర్డ్ దట్ డజంట్ రిపీట్ ఎ లెటర్? చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ క్వశ్చన్. ఓకే, అక్షరాలని పునరావృతం చెయ్యని పొడవైన ఆంగ్ల పదం ఏది? సో రీజనింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా మనకి, బట్ ఇది కూడా మనకి వన్ టైప్ ఆఫ్ జీకే బిట్, జీకే వన్ స్టాటిక్ లైనర్. ఎస్, కార్గిల్ వార్ ఆల్సో అగెనిస్ట్ పాక్, వెరీ గుడ్. అంతమంది, వాట్ ఈస్ ద లాంగెస్ట్ ఇంగ్లీష్ వర్డ్ దట్ డజంట్ రిపీట్ ఏ లెటర్? అక్షరాన్ని పునరావృతం చేయని పొడవైన ఆంగ్ల పదం ఏది ఫ్రెండ్స్? కొంచెం లేట్గా వస్తున్నట్టుంది మీకు లైవ్. సో ఎస్, ఎస్, వికట కవి అంటున్నారు. వికట కవియా? నో. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా ట్రై చేయండి. కొంచెం టైం అయితే ఇస్తాను మీకు, ట్రై చేయండి. సో కానీ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఈరోజు. ఓకే, సో ఎస్, సో ఆన్సర్ ఈజ్ వై కాదు ఫ్రెండ్స్, వై వర్డ్ అంటున్నారు. వర్డ్ అంటే మనకి ఇంగ్లీష్ వర్డ్, ఒక సెంటెన్స్ ఇంగ్లీష్ వర్డ్. సో ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? అన్కాపీ రైటబుల్స్. ఏంటది అన్కాపీ రైటబుల్స్? అలాగే డెమ్టోగ్లిఫిక్స్. సో వై, ఇది మీరు లెటర్ చెప్తున్నారు, లెటర్ కాదు మనకి. ఆన్సర్ ఏంటంటే ఇంగ్లీష్ వర్డ్, లాంగెస్ట్ ఇంగ్లీష్ వర్డ్ అంటున్నారు అన్కాపీ రైటబుల్స్. ఓకే, సో అన్కాపీ రైటబుల్స్ అనేవి ఒక్కటి కూడా రిపీట్ అవ్వని ఒక లాంగెస్ట్ వర్డ్. ఓకే, అలాగే డెర్మటోగ్లైఫిక్స్, ఈ రెండు కూడా మనకి లాంగెస్ట్ ఇంగ్లీష్ వర్డ్స్ దట్ డజంట్ రిపీట్ ఏ లెటర్. ఓకే, ఎస్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అన్కాపీ రైటబుల్స్ ఎప్పటికీ అడుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా. డెర్మటోగ్లైఫిక్స్. నెక్స్ట్, ఎస్, వాసవి కరెక్ట్ ఇచ్చారు, వెరీ గుడ్. ఎస్, గ్రీన్ యాపిల్ కూడా కరెక్ట్ ఇచ్చారు, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్, హూ క్రియేటెడ్ ది ఫిక్షనల్ క్యారెక్టర్ హ్యారీ పోటర్? హ్యారీ పోటర్ ఏ కల్పిత పాత్రను ఎవరు సృష్టించారు? సో హ్యారీ పోటర్, మనకి సిరీస్ ఆఫ్ హ్యారీ పోటర్స్ మనం చూసాం. ఎస్, డెర్మటాలజీ స్టడీ ఆఫ్ స్కిన్. ఓకే, సో ఈ యొక్క టైప్ ఆఫ్ హ్యారీ పోటర్ని సృష్టికర్త ఎవరు? ద ఐడియా ఆఫ్ హ్యారీ పోటర్. ఓకే, మాంచెస్టర్ నుంచి లండన్ కింగ్స్ క్రాస్ వరకు అతని యొక్క స్టోరీలు బాగా తెలిసినవి. ఓకే, సో వన్ ఆఫ్ ది పర్సన్ జేకే రౌలింగ్. సో వెరీ ఇంపార్టెంట్ ఆథర్ ఈవిడ జేకే రౌలింగ్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, జేకే రౌలింగ్స్ యొక్క సృష్టికర్త ఈ యొక్క టైప్ ఆఫ్ హ్యారీ పోటర్. ఓకే, ఎస్, ఆథర్ బ్రిటిష్ ఆథర్. ఇది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. ఓకే, క్రియేటెడ్ బై బ్రిటిష్ ఆథర్ జేకే రౌలింగ్. నెక్స్ట్ వన్, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఐ డిసీజ్ ఇస్ కాల్డ్? కంటి వ్యాధులు శాస్త్రీయ అధ్యాయంని ఏమంటారు? ఎస్, ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఐ డిసీజ్ ఇస్ కాల్డ్ కంటి వ్యాధులు శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు? సో వెరీ ఇంపార్టెంట్. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? ఆప్తమాలజీ, ద స్టడీ ఆఫ్ ఐ డిసీజెస్, కంటి వ్యాధులు శాస్త్రీయ అధ్యయనాన్ని ఆప్తమాలజీ అంటాం. సో వెరీ గుడ్ ఆన్సర్స్. ఎస్, శ్రీనివాస్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్. ఎస్, మనీషా మూలా. ఎస్, రేవంత్ కరెక్ట్, థ్యాంక్ యూ. అలాగే, విచ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్? రక్తం గడ్డకట్టడానికి మానవ రక్తంలోని ఏ భాగం బాధ్యత వహిస్తుంది?
ఎస్ కొంచెం ఫాస్ట్గా వెళ్దాం, ఎందుకంటే మనకి ఇంకా మంచి మంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి ఆన్ ద స్క్రీన్, ఎస్, సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో విచ్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ హ్యూమన్ బ్లడ్ అంటున్నాడు ఇక్కడ, రెస్పాన్సిబుల్ ఫర్ హ్యూమన్ బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డగట్టడానికి. ఎస్, ప్లేట్లెట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, రేవంత్ కుమార్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్. విటమిన్ అడగట్లేదు. ద మే ఒక టైప్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్, సో హ్యూమన్ బ్లడ్లో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ ఏంటంటే ప్లేట్లెట్స్ అనేవి. ద మెయిన్ జాబ్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఆర్ దీన్ని ఏమంటాం ఫ్రెండ్స్, థ్రోమోకైట్స్. సో వెరీ ఇంపార్టెంట్, థ్రోంబోకైట్స్. సో థ్రోంబోకైట్స్ ఇస్ బ్లడ్ క్లాటింగ్. ప్లేట్లెట్స్ అనేవి మచ్ స్మాలర్ ఇన్ సైజ్ దెన్ అదర్ బ్లడ్ సెల్స్. ఓకే, ప్లేట్లెట్స్ అనేవి మచ్ బ్లడ్ స్మాలర్గా ఉంటుంది మన సైజ్లో కూడా. ఓకే, ప్లేట్లెట్స్ అంటాం మనకి, థర్మోకైట్స్ అంటాం. నెక్స్ట్ వన్, విచ్ వాజ్ ది ఫస్ట్ కంట్రీ టు గివ్ ఉమెన్ ద రైట్ టు ఓట్ ఇన్ ఎలక్షన్స్, ఎన్నికల్లో మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన మొదటి దేశం ఏది? సో క్వశ్చన్స్ అనేవి మనకి ఆల్రెడీ తెలిసినవే, బట్ మనం కొంచెం ప్రాక్టీస్ లాగా కొన్ని సార్లు తప్పు చేస్తూ ఉంటాం. బట్ మీరు ఆప్షన్స్లో అయితే ఈజీగా పెట్టగలరు. ఓకే, సో కానీ మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా వదలొద్దు. ఎటువంటి క్వశ్చన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకే, ద రైట్ ఆఫ్ ఉమెన్ టు ఓట్ అనేవి డిఫరెంట్ కంట్రీస్ వరల్డ్లో పోరాడుతూనే ఉన్నాయి, బట్ ఫస్ట్ కంట్రీ, ఏ కంట్రీ పర్మిషన్ ఇచ్చిందంటే న్యూజిలాండ్. వెరీ గుడ్, న్యూజిలాండ్ ఇస్ ద ఆన్సర్. NZ, ఎస్, మూల సాయి లక్ష్మి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, న్యూజిలాండ్. ఓకే, న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద హిందూ మైథాలజీ, ట్విన్ సిస్టర్స్ రిధి అలాగే సిద్ధి ఆర్ వైఫ్స్ ఆఫ్ విచ్ గాడ్? హిందూ పురాణాల ప్రకారం కవల సోదరీమణులు రిద్ధి మరియు సిద్ధి ఏ దేవుని భార్యలు? ఎస్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా రాను కూడా మంచి క్వశ్చన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, బట్ మీ యొక్క ఎంకరేజ్మెంట్ కావాలి ఫ్రెండ్స్, మీ యొక్క కోఆపరేషన్ అయితే మాకు కావాలి. సో త్రూ షేర్ అండ్ లైక్స్. ఓకే, లైక్స్ ద్వారా. ఓకే, ఎస్, వెరీ ఇంపార్టెంట్. సో మనకి వన్ ఆఫ్ ది గాడ్ మ్యారీడ్ టు సిద్ధి అలాగే రిద్ధి. ఓకే, ఎస్, గణేష్, వెరీ గుడ్, గణేషుడి భార్యలు. సో ది లార్డ్ గణేష యొక్క భార్యలు ఎవరు ఫ్రెండ్స్? సిద్ధి అండ్ రిద్ధి. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ గణేష్. అలాగే, విచ్ ఇండియన్ బాన్ ఫిజిస్ట్ ఇన్వెంటెడ్ ది ఆప్టికల్ ఫైబర్? భారతదేశంలో జన్మించిన ఏ భౌతిక శాస్త్రవేత్త ఆప్టికల్ ఫైబర్ని కనుగొన్నారు? ఆప్టికల్ ఫైబర్ ఇప్పుడు అంతా కూడా ఆప్టికల్ ఫైబరే నడుస్తుంది ఫ్రెండ్స్ మొత్తం. ఓకే, ఆప్టికల్ ఫైబర్ లేదా ఎటువంటి కేబుల్ కూడా మనకి నడవట్లేదు. ఓకే, మొత్తం కూడా ఆప్టికల్ ఫైబర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ వాచ్ చేయండి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా లైక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎవరైనా లైక్ చేయబోతే ఒకసారి లైక్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఆన్సర్ నరేంద్ర సింగ్ కెపని. ఎస్, కెపని ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, కెపని. సో ఇతను మనకి ఒక ఇండియన్ అమెరికన్ ఫిజిస్ట్, సో బెస్ట్ నోన్ ఫర్ హిజ్ ఆప్టికల్ ఫైబర్స్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, ఎస్. సో పద్మవిభూషణ్ కూడా వచ్చింది ఇతనికి గాను. సో హూ ఇన్వెంటెడ్ ఆప్టికల్ ఫైబర్ ఇన్ ఇండియా అని అడుగుతాడు. సో నరేంద్ర సింగ్ కపని. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ ఫైబర్ ఆప్టిక్స్ కూడా ఇతని పేరు మీద పిలుస్తాం. విచ్ వాటర్ బాడీ సపరేట్స్ ది అండమాన్ ఐలాండ్ ఫ్రమ్ ది నికోబార్? ఓకే, ఎస్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా, గుడ్ ఈవినింగ్. ఓకే, సో అండమాన్ దీవులను నికోబార్ దీవుల నుండి వేరు చేసే వాటర్ బాడీ ఏది? ఎస్, 9 degrees, 8 degrees, 10 degrees. సో ఇలా అడుగుతుంటారు మనకి ఆన్సర్ తెలుసు కదా. సో ఆన్సర్ ఈజ్ విచ్ ఇస్ ద ఛానల్ సపరేట్స్ ద అండమాన్ నికోబార్ అండ్ నికోబార్ అంటే నికోబార్ ఐలాండ్స్ అంటే మనకి బే ఆఫ్ బెంగాల్ నుంచి విడదీసేది 10 degrees లైన్. ఎస్, కరెక్ట్ ఇచ్చారు, సంపత్ గౌడ్ వచ్చారు, ఎస్ ఇచ్చారు ఆన్సర్. విచ్ సపరేట్స్ ది అండమాన్ అలాగే నికోబార్? 10 degrees లైన్. ఓకే, సో దగ్గర ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇది దగ్గర 90 miles ఉండే ఒక టైప్ ఆఫ్ 90 miles ఉండే ఒక టైప్ ఆఫ్ ఛానల్. నెక్స్ట్ వన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ? సో ఫోటోగ్రఫీలో క్రింది వాటిలో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? సో ఫోటోగ్రఫీ, మనం ఫోటోగ్రఫీస్లో మనకి ఇంపార్టెంట్. సో ఫోటోగ్రఫీస్లో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు?
ఎస్. సో ఇది ఒక సాఫ్ట్ పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది, వాటర్ ఇన్సాల్యుబుల్, ఓకే. సో సెన్సిటివిటీ, సో లైట్కి చాలా సెన్సిటివిటీగా ఉంటుంది ఇది. సో ఈ ప్రాపర్టీ ఉన్న ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఈ సిల్వర్ హెలైడ్స్ని అలౌ చేస్తుంది, ఓకే, బేసిక్ మోడర్న్ ఫోటోగ్రాఫిక్ మెటీరియల్స్తో. ఎస్, మనకు ఆన్సర్ సిల్వర్ బ్రొమైడ్. సో ఆన్సర్ ఈజ్ సిల్వర్ బ్రొమైడ్. ఎస్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇంకా రాను మంచి క్వశ్చన్స్ రాబోతున్నాయి ఎవరు కూడా. సో స్కిప్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, ఓకే. సో ఫార్ములా వచ్చేసరికి ఏజీబీఆర్, సో సిల్వర్ ఏజీబీఆర్ బ్రొమైన్. సో ఏజీబీఆర్ అనేది సిల్వర్ బ్రొమైన్, ఓకే. ఎస్. సో వెరీ ఇంపార్టెంట్ ఫోటోగ్రఫీలో, అంటే డ్యూ టు ఇట్స్ లైట్ సెన్సిటివ్ నేచర్, ఓకే. సో ఫోటోగ్రఫీస్లో ఉంచుతారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్ట్రైట్ కనెక్ట్స్ ది పెసిఫిక్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్? ఏ జలసంధి పెసిఫిక్ మహాసముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతుంది? ఎస్, చాలా ఇంపార్టెంట్. చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓషన్స్ ఉంటాయి మనకి, ఓకే. పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఓకే. సో అలా మనకి ఆర్కిటిక్ ఓషన్. సో ఈ ఓషన్స్లో మనకి ముఖ్యంగా వన్ ఆఫ్ ది క్వశ్చన్ పెసిఫిక్ ఓషన్ని అట్లాంటిక్ ఓషన్ని కలిపేది. ఎస్, వెరీ గుడ్. పనామా కాదు, అంటే వన్ ఆఫ్ ది స్ట్రైట్ జలసంధి లింక్స్ ది పెసిఫిక్ అండ్ అట్లాంటిక్ ఓషన్, మాలగేన్, వెరీ గుడ్. సో ఆన్సర్ ఈజ్ ద స్ట్రైట్ ఆఫ్ మెగలన్. సో సదరన్ టిప్ ఆఫ్ ఐలాండ్స్లో ఉంటుంది ఇది. సో మెలగన్, ద స్ట్రైట్ ఆఫ్ మెగలన్, ఓకే. ఇస్థమస్ ఆఫ్ పనామా నార్త్ అమెరికా సౌత్ అమెరికాని కలిపేది ఫ్రెండ్స్, ఓకే. నార్త్ అమెరికా సౌత్ అమెరికాని కలిపేది ఇస్థమస్ ఆఫ్ పనామా. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఈ పెసిఫిక్ ఓషన్ని అట్లాంటిక్ ఓషన్ని కలిపేది స్ట్రైట్ ఆఫ్ మెగలన్, ఓకే. వెరీ థిన్ వాటర్ వే బిట్వీన్ ది సదరన్ టిప్ ఆఫ్ సౌత్ అమెరికా, అలాగే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మనకి వన్ ఆఫ్ ది డెల్ ఫ్యుగో. ఎస్, వెరీ గుడ్. సో అలాగే మనకి అట్లాంటిక్ ఓషన్ని హున్సన్ బేని కలిపేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హున్సన్ స్ట్రైట్. దాని పేరులో ఉంది హున్సన్ స్ట్రైట్, ఓకే. ఎస్, మెగాలన్ అనేసరికి పెసిఫిక్ అలాగే అట్లాంటిక్ ఓషన్, ఓకే. ఎస్, మలక్కా స్ట్రైట్ తెలుసు కదా, మలక్కా స్ట్రైట్ సౌత్ చైనా సీని అలాగే మనకి అండమాన్ని కలిపేది మలక్కా స్ట్రైట్. సో ఇవన్నీ కూడా మనం ఈ యొక్క టైప్ ఆఫ్ ఫిగర్స్లో చూడొచ్చు. సో ఇవన్నీ జలసంధులు ఫ్రెండ్స్, ఇంకా డిఫరెంట్ జలసంధులు మనం చూస్తూ ఉంటాం జియోగ్రఫీలో. నెక్స్ట్ క్వశ్చన్, ద బర్ముడా ట్రయాంగిల్ ఆర్ డెవిల్స్ ట్రయాంగిల్ ఈజ్ లొకేటెడ్ ఎట్? వన్స్ అగైన్, సో బర్ముడా ట్రయాంగిల్ లేదా డెవిల్స్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది? సో దాన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అంటాం. ఎస్, సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? బర్ముడా ట్రయాంగిల్ అంటే మనకి ఇక్కడ ఏది గుర్తొస్తుంది అంటే, ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది నార్త్ అట్లాంటిక్ ఓషన్లో లొకేట్ అయి ఉంది. సో ఒకసారి మీరు పొజిషన్ చూస్తే దిస్ ఈజ్ ద ట్రయాంగిల్, ఓకే. సో ఎస్, చాలామంది ఈ యొక్క ఫిగర్స్తో డినోట్ చేయండి సార్ అంటున్నారు. కొంచెం టైం సరిపోక ఫిగర్స్ పెట్టట్లేదు, బట్ కంపల్సరీ ఫిగర్స్ని పెడతాను, ఓకే. కొన్ని రోజులు పడుతుంది, కొంచెం టైం అయితే కావాలి, ఓకే. సో ఎస్, నార్త్ అట్లాంటిక్ క్వశ్చన్లో ఈ యొక్క టైప్ ఆఫ్ డెవిల్స్ రింగ్ అనేది, డెవిల్స్ ట్రయాంగిల్ అయితే మనకి చూడగలుగుతాం, ఓకే. ప్యూటరో రికో, బెర్ముడా, ఫ్లోరిడా ఈ మూడు దేశాలని కలిపేది మనకి ఈ యొక్క డెవిల్స్ ట్రయాంగిల్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, సో డెవిల్స్ ట్రయాంగిల్ ఆర్ బెర్ముడా ట్రయాంగిల్ అనేది లొకేటెడ్ ఎక్కడంటే పొజిషన్ నార్త్ అట్లాంటిక్ ఓషన్. నెక్స్ట్ వన్, ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ విచ్ కెమికల్ ఎలిమెంట్ హ్యాస్ ద లార్జెస్ట్ షేర్ ఆఫ్ 47% ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వెయిట్, ఓకే. సో భూమి క్రస్ట్ అంటే ఉపరితల, క్రస్ట్ అనగానే మనకి భూమి యొక్క పట్టాలము అంటాం. సో ఏ రసాయన మూలకము బరువు విషయంలో 47% వాటాను కలిగి ఉంది? ఎస్, సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకే. సో మీకు వచ్చిన రాపైన ఆన్సర్స్ అయితే షేర్ చేస్తుండండి, సో మ్యాక్సిమం పీపుల్కి రీచ్ అయ్యేలాగా. అలాగే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమంటే అవన్నీ కూడా పాస్ చేస్తుండండి. ఎస్, ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ అనేవి, మనకి చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఎస్, డోంట్ గో అవే. ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆక్సిజన్, ఓ ఓ టూ. ఎస్, వారియర్ కరెక్ట్ ఇచ్చారు, వెరీ గుడ్. ఆక్సిజన్,
సో 47% అంటే బై వెయిట్ అంటున్నాడు, బై వెయిట్ అంటున్నాడు 47% ఆక్సిజన్. ఓకే, ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అడుగుతాడు ఐరన్, సిలికాన్, ఆక్సిజన్, అల్యూమినియం అని అడుగుతాడు మనకి ఆక్సిజన్. సో ముఖ్యంగా ఇక్కడ క్రస్ట్లో మనకి లభించేది ఏంటంటే సెయిల్, సిలికాన్, అల్యూమినియం. అలాగే మనకి మ్యాంటల్లో దొరికేది, మ్యాంటల్లో దొరికేది సైమా, సైమా, సిలికాన్, మెగ్నీషియం. అలాగే కోర్లో దొరికేది మనకి నికిల్ అండ్ ఐరన్, నికిల్ అండ్ ఐరన్. ఓకే, నెక్స్ట్ వన్, వాటర్ కన్సిస్ట్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ బై వెయిట్ ఇన్ ద రేషియో ఆఫ్. ఓకే, లీక్ అయిపోయినట్టుంది ఆన్సర్. నీటి నిష్పత్తిలో బరువు ప్రకారం హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఎంత శాతం ఉంటుంది, రేషియో చెప్పాలి, రేషియో. సో ఆల్రెడీ లీక్ అయినట్టుంది కదా. ఓకే, ఎస్. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఓకే ఆన్సర్స్ ఇస్తూ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా పనికొచ్చేలాగా. ఎస్, ఆక్సిజన్, సో రేషియో ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ బై మాస్ ఇన్ వాటర్ ఎంత ఉంటాయి. హైడ్రోజన్ మాస్ 1:8 ఫ్రెండ్స్. ఓకే, సో మనకి వెరీ ఇంపార్టెంట్, ద అటామిక్ మాసెస్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆర్ మనకి 1:8 రెస్పెక్టివ్లీ, రేషియోలో అయితే 1:8 ఆర్ 2:16 ఇలా కూడా చెప్పచ్చు, 2:16 ఆర్ 1:8. ఓకే, ఎస్, వెరీ గుడ్, కరెక్ట్, 1:8. నెక్స్ట్, అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ది సౌండ్ అండర్ వాటర్. సో ఇది మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఈ బిడ్డ. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, ఇది ఒక మైక్రోఫోన్ డిజైన్, ఇది ఒక టైప్ ఆఫ్ మైక్రోఫోన్ ఫ్రెండ్స్, డిజైన్ చేశారు దేనికంటే అండర్ వాటర్లో రికార్డింగ్ చేయడానికి, లిజనింగ్ వినడానికి, అండర్ వాటర్లో ఉండే సౌండ్స్ని పరిశీలించడానికి ఇటువంటి టైప్ ఆఫ్ ఎఫెక్ట్ని, ఇటువంటి టైప్ ఆఫ్ మైక్రో, ఒక టైప్ ఆఫ్ డివైస్ని కనుక్కున్నారు. సో ఇక్కడ ఈ యొక్క టైప్ ఆఫ్ డివైస్లో మనకి పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్ వాడతారు. ఏం వాడతారు, పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్ వాడతారు. సో ట్రాన్స్డ్యూసర్ అంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేది. ఓకే, సో బేస్డ్ ఆన్ పీజో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూటర్, అదేంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ని ఒక సౌండ్ వేవ్గా మారుస్తుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, సో దాన్ని ఏమంటాం, సో హైడ్రోఫోన్ అంటాం, హైడ్రోఫోన్, వెరీ గుడ్ మనీషా రెడ్డి, ఎస్ కరెక్ట్ ఆన్సర్, హైడ్రోమీటర్, మీటర్ అయితే హైడ్రోమీటర్, ఎస్. ఓకే, చూడలేదా, ఓకే, నో ప్రాబ్లం, చూడలేదు వెనెల. ఓకే, గ్రీన్ యాపిల్ ఇంకోసారి లీక్ చెయ్యండి సార్ ఆన్సర్. ఓకే, అండ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ సౌండ్ వాటర్ ఏంటంటే హైడ్రోఫోన్. అలాగే విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ ఒరిజినల్లీ నోన్ యాజ్ ది నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ, NEFA. సో ఏ భారత రాష్ట్రాన్ని మొట్టమొదటిగా నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ అని పిలిచేవారు, సో ఏజెన్సీగా పిలిచేవారు, ఎస్. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్తో పాటుగా లైక్స్ కూడా చేస్తుండండి, ఎస్. ఇంకా 26 లైక్స్ మాత్రమే ఉన్నాయి, 47 వాచింగ్, ఎస్. ఓకే, నెక్స్ట్, ఫుల్ ఫ్లెజ్డ్ స్టేట్ ఎప్పుడైందంటే మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ హుడ్ ఎప్పుడు వచ్చింది ఫ్రెండ్స్, ఫుల్ ఫ్లెజ్డ్ స్టేట్గా ఎప్పుడు మారింది అంటే 1987 20th February. ఓకే, సో 1987 20th February ఈ యొక్క ఫుల్ ఫ్లెజ్డ్ స్టేట్ వచ్చింది. ఓకే, సో 1972 వరకు ఇది ఏమని పిలిచేవారంటే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీగా పిలిచేవారు. ఓకే, సో యూనియన్ టెరిటరీ స్టేటస్ మనకి ఎప్పుడు లభించింది, సో వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ అనేది యూనియన్ టెరిటరీగా ఉండేది 1972 వరకు, బట్ ఆఫ్టర్ 1987 ఇది ఒక కంప్లీట్ స్టేట్ హుడ్గా మనం చూసాం. ఓకే, సో ఇది కూడా అడుగుతారు ఫ్రెండ్స్, ఇలాంటివి అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పాపులర్ నేమ్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్, ఎ వైట్ క్రిస్టలిన్ సాల్ట్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ అండ్ ఇన్ లెదర్ ప్రాసెసింగ్. మెగ్నీషియం సల్ఫేట్ యొక్క ప్రసిద్ధి పేరు ఏమిటి, మెడిసిన్ ఔషధం మరియు తోలు ప్రాసెసింగ్ ఉపయోగించే తెల్లటి స్పష్టికాకార ఉప్పు. సో విచ్ ఇస్ ద పాపులర్ నేమ్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్, ఎస్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సాల్ట్ అంటారు దీన్ని. ఓకే, ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ ఇవ్వండి, ఎస్, వెరీ గుడ్, ఎస్, ఎప్సమ్ సాల్ట్ అంటాం ఫ్రెండ్స్, ఎప్సమ్ సాల్ట్ ఈస్ ది పాపులర్ నేమ్ ఆఫ్ మెగ్నీషియం సల్ఫేట్. ఓకే, సో ఏ వైట్ క్రిస్టలిన్ సాల్ట్, సో వైట్ క్రిస్టలిన్ సాల్ట్ దేనికి యూజ్ చేస్తారంటే మెడిసిన్, అలాగే లెదర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో వాడతారు ఈ యొక్క టైప్ ఆఫ్ ఎప్సమ్ సాల్ట్.
నెక్స్ట్ వన్, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్పోల్? ఇంటర్పోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎస్, సో స్టాటిక్ జీకే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇలాగే వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంటర్పోల్ అనేది ఇంటర్నేషనల్ పోలీస్, ఇంటర్నేషనల్ పోలీస్ ఓకే హెడ్ క్వార్టర్స్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటాం. ఓకే, ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? ఇది ఒక వరల్డ్స్ లార్జెస్ట్ ఇంటర్ పోలీస్ ఆర్గనైజేషన్. సో దీని యొక్క మెంబర్ కంట్రీస్ ఎంత అంటే 190 కంట్రీస్. లియోన్ ఫ్రాన్స్, వెరీ గుడ్, లియోన్ ఫ్రాన్స్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ క్రైమ్ బ్యూరోని రిప్రజెంట్ చేస్తుంది ఇది. ఓకే, ఎస్, 194 మెంబర్ కంట్రీస్. సో దీని యొక్క వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేమ్ ద ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ విత్ హెడ్ క్వార్టర్స్ ఇన్ లండన్ విచ్ వన్ నోబెల్ ప్రైజ్ ఫర్ పీస్ ఇన్ 1977. 1977లో శాంతి కోసం నోబెల్ బహుమతిని గెలుచుకున్న లండన్ ప్రధాన కార్యాలయంతో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ పేరు ఏమిటి? సో వెరీ ఇంపార్టెంట్. సో లండన్లో ఉంటుంది ఈ యొక్క ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఎస్, ఎస్ కరెక్ట్, వెరీ గుడ్. ది యామ్నిస్టీ యూనివర్సిటీ, ది యామ్నిస్టీ అనేది కన్సిడర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ పనిష్మెంట్స్ని టు బి అల్టిమేట్ ఇర్రివర్సిబుల్ హ్యూమన్ రైట్స్ ఉల్లంఘిస్తే కంపల్సరీ యామ్నిస్టీ అనేది కంపల్సరీ ఒక బిగ్ పనిష్మెంట్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్కి 1977లో ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది, యామ్నిస్టీ ఇంటర్నేషనల్. సో యామ్నిస్టీ ఇంటర్నేషనల్కి ఈ యొక్క నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఇక్కడ 1977. సో దేనికంటే అగెన్స్ట్ ది హ్యూమన్ టార్చర్, హ్యూమన్ డిగ్నిటీని కాపాడే విధంగా ఓకే యుఎన్ ప్రైజ్ అనేది ఇచ్చింది ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ 1978లో ఇచ్చింది. ఓకే, ఎస్, వెరీ ఇంపార్టెంట్. ప్రైజ్ ఇవ్వడం 1978లో, బట్ ఇది ప్రకటించింది 1977లో. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, ఆనంద్ మత్ వాజ్ రిటర్న్ బై విచ్ బెంగాలీ రైటర్? ఆనంద్ మత్ ఏ బెంగాలీ రచయిత రచించారు? ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆనంద్ మత్ రిటర్న్ బై విచ్ బెంగాలీ రైటర్? సో వెరీ ఫేమస్, ఇతను ఒక బెంగాలీ ఫిక్షన్. సో ఇది ఒక 1882లో పబ్లిష్ అవ్వడం జరిగింది, 1882లో. ఓకే, సో వన్ ఆఫ్ ది సన్యాసి రెబిలియన్, సో వన్ ఆఫ్ ది బ్యాక్గ్రౌండ్ సన్యాసి రెబిలియన్ గురించి రాశారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ నవల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ బెంగాల్, అలాగే ఇండియన్ లిటరేచర్లో వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్, బంకిమ్ చంద్ర చటర్జీ, వెరీ గుడ్. సో బెంగాలీ రైటర్ ఆనంద్ మత్ అనగానే వన్ ఆఫ్ ది సన్యాసి గురించి రాసిన స్టోరీ ఇది. సో ఎస్, బంకిమ్ చంద్ర చటర్జీ. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఏరియా ఇన్ ఆఫ్రికా ఈజ్? ఆఫ్రికాలోనే అతిపెద్ద దేశంగా ఓకే, సో వైశాల్యంలో ఏది ఫ్రెండ్స్? ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ టైప్ చేస్తూ. ఓకే, సో ఎస్, సో ఫుల్ ఆన్ ఎనర్జీ, ఫుల్ ఆన్ ఎనర్జీ లైక్స్ వ్యూస్తో మనకి ముందు ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో చాలామంది డిస్కరేజ్ అవుతున్నారు, బట్ డోంట్ వరీ. సో నోటిఫికేషన్స్ లేకపోయినా యూ హ్యావ్ టు ప్రిపేర్ ప్రిపేర్ ప్రిపేర్. ఓకే, ఎస్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అల్జీరియా. సో ఆన్సర్ ఈజ్ అల్జీరియా. సో క్వశ్చన్కి ఆన్సర్ అల్జీరియా ఫ్రెండ్స్. సో మనకి ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఏరియా ఇన్ ఆఫ్రికా, అలాగే ద లార్జెస్ట్ కంట్రీ ఇన్ సౌత్ అమెరికా అడిగితే బ్రెజిల్. సౌత్ అమెరికాలో అత్యంత లార్జెస్ట్ వైశాల్యంలో మనకి ఏదైనా ఉందంటే బ్రెజిల్. ఓకే, నెక్స్ట్ వన్, హూ హ్యాస్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రామన్ మెగసెసే అవార్డ్? సో రామన్ మెగసెసే అవార్డ్ ఫార్మర్ ఫిలిపీన్స్ అధ్యక్షుడు. సో అతని పేరు మీద రామన్ మెగసెసే అవార్డ్స్ ఇస్తాడు ఫర్ పీస్ బిల్డింగ్ నేచర్కి, హ్యూమన్ ఇండివిజువల్స్కి ఇస్తూ ఉంటారు ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డ్. అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు? మొదటి భారతీయుడు అడుగుతున్నారు. ఓకే, 1958లో ఇతనికి వచ్చింది ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్, బాగా ఫేమస్ పర్సన్ కూడా. ఎస్, ఎస్, వెరీ గుడ్. హూ గాట్ ఫస్ట్ ఇండియన్? ఎస్, వినోబా భావే, వెరీ గుడ్, వినోబా భావే. ఓకే, సో రిసీవ్డ్ దిస్ రామన్ మెగసెసే అవార్డ్, వెరీ ఇంపార్టెంట్, వినోబా భావే. ఓకే, నెక్స్ట్ వన్, అలాగే వినోబా భావే యొక్క మూమెంట్ ఏంటి ఫ్రెండ్స్ అది కూడా చెప్పండి. హూ కాయిన్ ద నేమ్ పాకిస్తాన్? పాకిస్తాన్ అనే పేరును ఎవరు సృష్టించారు? సో ప్రతి ఒక్కరు కూడా లైక్స్ చేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్కి రిప్లై చేస్తూ, అలాగే మీరు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేస్తున్నారండి. ఎస్, సో ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్, ఫస్ట్ సత్యాగ్రహి వినోబా భావే. ఎస్, వెరీ గుడ్,
రామన్ మెగసెసే అవార్డ్ ఫస్ట్ మూమెంట్ భూదాన్ మూమెంట్ వినోద్ భావే వెరీ గుడ్ అనిల్ కుమార్ ఎస్ మనకి ద నేమ్ ఆఫ్ ది కంట్రీ వాజ్ కాయిన్డ్ బై పాకిస్తాన్ అని 1933 ఓకే 1933లో చౌదరి రెహమత్ అలీ సిఆర్ అలీ అంటాం సిఆర్ అలీ ఓకే ఎస్ రెహమత్ అలీ వెరీ గుడ్ మనకు ఆన్సర్ ఇచ్చారు జగదీష్ గౌడ్ ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ సో రెహమత్ అలీ పాకిస్తాన్ మూవీ సారీ వన్ ఆఫ్ ది పాకిస్తాన్ మూమెంట్ యాక్టివిస్ట్ ఇతను సో హూ వన్ ఆఫ్ ది నవ్ ఆర్ నెవర్ అనే ఒక పాంప్లెట్ కూడా డిజైన్ చేశారు అప్పట్లో ఓకే సో వెరీ ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా ఆఫ్ ఇండియా భారతదేశం మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు ఎస్ సో వన్ ఆఫ్ ది అగ్రెసివ్ పర్సన్ అని చెప్పుకోవచ్చు ప్రతిసారి న్యూస్లో ఉంటారు ఈవిడ ఓకే సో ప్రతిసారి రిటైర్మెంట్ అవుతూ కూడా ఉంటారు ఈవిడ ఓకే ఎస్ వన్ ఆఫ్ ది ఇండియన్ సోషల్ యాక్టివిస్ట్ ఫస్ట్ ఉమెన్ టు జాయిన్ ది ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ వెరీ గుడ్ సో ఇప్పుడు మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ 24th లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పాండిచెరీగా ఉంటున్నారు ఓకే ఎస్ కిరణ్ బేడీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ కిరణ్ బేడీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ సో లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పాండిచెరీ నెక్స్ట్ వరల్డ్ టొబాకో నో టొబాకో డే ఇస్ అబ్జర్వ్డ్ ఆన్ సో ప్రపంచ పొగాకు దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు సో అలాగే థీమ్ ఏమైనా ఉందో చెప్పండి సో థీమ్ ఏమైనా ఉందో చెప్పండి టొబాకో డే వరల్డ్ నో టొబాకో డే సెలబ్రేట్స్ ఆన్ విచ్ డే ఎస్ వాట్ ఈస్ ద థీమ్ 2021 థీమ్ వచ్చేసరికి కామన్ టు క్విట్ వాట్ ఈస్ ద ఫ్రెండ్స్ వాట్ ఈస్ ద మనకి థీమ్ ఏంటంటే కామన్ టు క్విట్ ఓకే సో 31st May సెలబ్రేట్స్ అస్ నో టొబాకో డే సారీ కామన్ కాదు కమిట్ టు క్విట్ నెక్స్ట్ నేషనల్ యాంథమ్ జనగణమన వాజ్ ఫస్ట్ సంగ్ ఆన్ సో జాతీయ గీతం జనగణమన మొదటి పాడారు సో ఇక్కడ మనకి ఏ ఒక కాంగ్రెస్ ఏ ఒక సెషన్లో పాడారు అని చెప్పాలి ఏ ఒక సెషన్ ఓకే నేషనల్ యాంథమ్ జనగణమన వాజ్ సంగ్ ఫస్ట్ సంగ్ ఆన్ విచ్ సెషన్ అని అడుగుతాడు అంటే డేట్ అడుగుతాడు ఎలాగైనా మనం చెప్పాలి ఎస్ ఆన్సర్ ఈస్ 27th December 1911 ఓకే సో 27th December 1911 అట్ ద కలకత్తా సెషన్ ఆన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మనకి బేసిక్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ ఓకే సో జనగణమన ఫస్ట్ వన్ ఆఫ్ ది కంపోజ్ చేసిన వారు ఎవరు బెంగాలీలో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకే సో అది అడాప్ట్ చేసుకున్నారు హిందీ వెర్షన్లో కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో మనకి 27th December 1911 ఓకే సో 24th జనవరి 1950న ఈ యొక్క కాన్స్టిట్యూంట్ ఆఫ్ అసెంబ్లీ హిందీలో దాన్ని అనువాదించుకుంది ఓకే యాక్చువల్గా ఫస్ట్ బెంగాలీలో దీన్ని పాడిన వారు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకే సో ఫస్ట్ సంగ్ అనేది కలకత్తా సెషన్ ఐఎన్సీలో గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ వెనిగర్ ఈజ్ వెనిగర్ శాస్త్రీయ నామం ఏంది సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఆమ్లం వన్ ఆఫ్ ది యాసిడ్ అంటాం ఎస్ వెరీ గుడ్ సో వన్ ఆఫ్ ది ఎథోనిక్ యాసిడ్ ఆర్ ఎసిటిక్ యాసిడ్ అని కూడా అంటాం దీని యొక్క ఫార్ములా CH2COOH ఎసిటిక్ యాసిడ్ ఓకేనా ఎసిటిక్ యాసిడ్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎథోనిక్ యాసిడ్ అని కూడా అంటాం ఇది ఒక టైప్ ఆఫ్ ఎసిటిక్ అలాగే కలర్లెస్ లిక్విడ్ అలాగే వన్ ఆఫ్ ది ఆర్గానిక్ కాంపౌండ్ కెమికల్ ఫార్ములా విత్ CH2COOH ఓకే సో ఇక్కడ మనకి వెనిగర్లో 4% ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టైప్ ఆఫ్ నో లెస్ దాన్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది ఓకే ఎస్ కంపల్సరీ ఇంపార్టెంట్ ఇటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఓకే ఫార్ములా వచ్చేసరికి CH3 ఐ థింక్ ఎస్ నెక్స్ట్ వన్ CH3 ఎస్ సో ఇది ఏ ఫ్యామిలీకి చెందింది అంటే కార్బోక్సిలిక్ యాసిడ్స్తో సంబంధించిన ఒక టైప్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ నెక్స్ట్ వన్ విచ్ ఫండమెంటల్ రైట్ వాజ్ డిస్క్రైబ్డ్ బై డాక్టర్ అంబేద్కర్ వాజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సో ఎస్ డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం యొక్క గుండె మరియు ఆత్మగా ఏ ప్రాథమిక హక్కును వర్ణించారు
ఏ ప్రాథమిక హక్కును వర్ణించారు. సో ఇవన్నీ కూడా మనం పాలిటీలో చదువుకుంటాం. ఈ యొక్క ఆ బిట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ. ఎస్ వెరీ గుడ్. యాంట్లో ఫార్మిక్ యాసిడ్, ఎస్ యాపిల్లో మ్యాలిక్ యాసిడ్, హెచ్సిఎల్ స్టమక్, వెరీ గుడ్ గుప్తా. టమాటో ఆక్సలిక్ యాసిడ్, ఎస్. సో ఎస్ నెక్స్ట్ వన్ మనకి ఆర్టికల్ 32 ఈజ్ కన్సిడర్డ్ యాజ్ సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 32 అనేది రిట్స్. రిట్స్ అనగానే మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ వస్తాయి. సో హెబియస్ కార్పస్, సెర్చరీ, మ్యాండమస్, ప్రొహిబిషన్, అలాగే క్యూ వారంటో. ఓకే, క్యూ వారంటో. సో హెచ్సిఎం పీక్యూ, సో హెబియస్ కార్పస్, సెర్చరీ, మ్యాండమస్, ప్రొహిబిషన్, క్యూర్ వారంటో 32. అలాగే హైకోర్ట్స్కి అయితే 226. ద ఎల్లో కలర్ ఆఫ్ కౌస్ మిల్క్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్. ఆవు పాలు పసుపు రంగులో ఉండటం దేనికి సంకేతం, అంటే దేని వల్ల అంటాడు మనకి ఇక్కడ. ఓకే, సో ద ఎల్లో కలర్ ఆఫ్ కౌస్ మిల్క్ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్, ఏ కారణం వల్ల ఈ టైప్ ఆఫ్ ఎల్లో కలర్గా మారుతుంది అప్పుడప్పుడు ఈ యొక్క టైప్ ఆఫ్ కౌ మిల్క్. ఎస్ ఆన్సర్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, విటమిన్ ఏ రిచ్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎప్పుడైనా అడుగుతారు మనకి మిల్క్లో ఏ విటమిన్ ఉంటుందంటే రిచ్గా విటమిన్ ఏ. సో అది మనకి ఎంట్రోకైట్స్ నుంచి హెప్టోకైట్స్గా మారుస్తుంది. ఇది ఒక క్యారోటైడ్. ఎస్ సీట్ మనకి ఆన్సర్ క్యారటోనాయిడ్. ఓకే, క్యారోటీన్. సో మనకి ఆన్సర్ క్యారోటీన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎస్ కరెక్ట్ ఆన్సర్ క్యారోటీన్. సో క్యారోటీన్ అనేది ముఖ్యంగా యానిమల్స్లో ఈ టైప్ ఆఫ్ ఎంట్రోకైట్స్ అలాగే హెప్టోకైట్స్గా మారుస్తుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క టైప్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ పిగ్మెంట్ అనేది రెస్పాన్సిబుల్ ఈ యొక్క ఎల్లో కలర్ ఆఫ్ మిల్క్గా. ఓకే, సో ఈ యొక్క టైప్ ఆఫ్ క్రీమ్, బటర్, ఘీ అనేవి ఫార్మ్ చేస్తాయి. ఇటువంటివన్నీ కూడా వెన్న అంటాం కదా అవి. నెక్స్ట్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫాసిల్స్ ఇస్ కాల్డ్. శిలాజలాలపై శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు? ఎస్ ఎస్ దాన్ని ప్యాలింథియాలజీ అంటాం. వాట్ ఈస్ ద ఫ్రెండ్స్, మనకి సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ఫాసిల్స్ ఇస్ కాల్డ్ శిలాజలాలు. అంటే మనకి ఇక్కడ ముఖ్యంగా అండర్గ్రౌండ్లో ఉండే ఫాసిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, సో వాటిని స్టడీ చేయడానికి ప్యాలింథియాలజీ అంటాం. సో లైఫ్ ఆఫ్ ఎర్త్ని కనుక్కోవడానికి మెయిన్గా ఫాసిల్స్ నుంచే. సో ఫాసిల్స్ అంటే కార్బన్, ఎంత కార్బన్ ఉంటుంది, ప్రతి ఒక్క అంశం మీద కూడా, ప్రతి ఒక్క అంశం కూడా చదవాలంటే హిస్టరీ ముందేగా చదవాలంటే, సో ఎప్పటి కాలం నుంచి ఈ యొక్క వస్తువు ఉంది, ఇవన్నీ కూడా కనుక్కోవడానికి దాని స్టడీ ఆఫ్ ప్యాంథియాలజీ అంటాం. ఓకే, సో దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లాంట్స్ నుంచి యానిమల్స్, ఫంగై, బ్యాక్టీరియా, సో ఇవన్నిటిని పరిశీలించడానికి రాక్ మెటీరియల్స్ని, సో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ని, డిఫరెంట్ డిఫరెంట్ రాక్స్ని ఎక్కడెక్కడ వచ్చాయి ఇవన్నీ కూడా కనుక్కోవడానికి ప్యాంథియాలజీ అంటాం. అలాగే హూ రోడ్ ద బుక్ ఏ మిలియన్ మ్యూటినీస్ నౌ, ఏ మిలియన్ తిరుగుబాటులు పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆథర్. ఇతను ప్రతిసారి కూడా మనకి క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్. సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ రాశారు ఇతను. విఎస్ నైపాల్. ఓకే, సో విఎస్ నైపాల్, ఎస్ వెరీ గుడ్. సో విఎస్ నైపాల్ యొక్క బుక్స్ వచ్చేసరికి మనకి ఇది మిస్టర్ హౌస్ ఆఫ్ బిశ్వాస్. ఓకే, సో మనకి హౌస్ ఆఫ్ బిశ్వాస్, సో ఇది కూడా మనకి ఒకసారి అడిగారు ఈ క్వశ్చన్. ఓకే, ఏ హౌస్ ఆఫ్ బిశ్వాస్, ఏ బెండ్ ఇన్ ద రివర్, ఏ బెండ్ ఇన్ ద రివర్ అనే బుక్, ఏ బెండ్ ఇన్ ద రివర్. సో అలాగే మీకు తెలిసిన బుక్స్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అని, ఓకే ఇన్ ఏ ఫ్రీ స్టేట్, ఎన్ ఏరియా ఆఫ్ డార్క్నెస్, ఎన్ ఏరియా ఆఫ్ డార్క్నెస్. ఓకే, సో అలాగే మనకి ఇన్ ఏ ఫ్రీ స్టేట్ అని, సో అలాగే మనకి మిస్టిక్ మ్యాజ్యూర్ అని, సార్ డిఫరెంట్ డిఫరెంట్ ఇంపార్టెంట్ బుక్స్ కూడా రాశారు విఎస్ నైపాల్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎఫెక్టెడ్ ది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905. 1905లో బెంగాల్ విభజనను అమలు చేసిన భారతీయ వైస్రాయ్ ఎవరు? సో సింపుల్గా చెప్పచ్చు మీరు అందరు కూడా. ఓకే, సో కొంచెం ఫాస్ట్గా వెళ్దాం ఎందుకంటే మనకి ఇంకొక 10 minutes ఉన్నాయి, 10 minutes ఉంది ఇంకా టైం. ఎస్ మనకి ఆన్సర్ ఏది ఫ్రెండ్స్? లార్డ్ కర్జన్. ఓకే, 19th July 1905లో ఇదేమైంది, 19th July 1905లో మనకి పార్టీషన్ జరిగింది ఈ యొక్క బెంగాల్. ఓకే, సో లార్జ్గా ఏమైందంటే ముస్లిం ఈస్టర్న్, అలాగే లార్జెస్ట్ హిందూ వెస్టర్న్ ఏరియాస్, హిందూ వెస్టర్న్ ఏరియాస్ అలాగే ముస్లిం ఈస్టర్న్ ఏరియాస్ రెండు కూడా కొట్టుకొని ఈ యొక్క లార్డ్ కజన్ ఏం చేశారంటే 19th July 1905లో వైస్రాయ్, అప్పట్లో వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా ఇతను ఉండేవారు, సో
ఇది చేయడం జరిగింది. ఓకే, సో దగ్గర దగ్గర 6 ఇయర్స్ విడగొట్టారు ఫ్రెండ్స్. అలాగే 1911లో మనకి లార్డ్ హార్డింగే కలపడం జరిగింది మళ్ళీ అతని ఆధ్వర్యంలో. సో మళ్ళీ కలపడం జరిగింది లార్డ్ హార్డింగే. ద బౌండరీ దురంద లైన్ ఈజ్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ దురంద లైన్ సరిహద్దు పాకిస్తాన్ మరియు దురంద లైన్ ఎవరి మధ్యలో ఉంటుంది. సో ది బౌండరీ లైన్ బిట్వీన్ ద దురంద లైన్ ఈజ్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా లేదంటే పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ లేదంటే పాకిస్తాన్ అండ్ లేదంటే మనకి ఇలా అడుగుతుంటారు. సో దురంద లైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గర దగ్గర 2640 kilometers లెంత్లో ఉంటుంది ఫ్రెండ్స్ దురంద లైన్ అనేది. ఓకే, సో అంటే మనకి 1640 miles చెప్పుకోవాలనుకుంటే. సో ఇక్కడ మనకి బిట్వీన్ ది ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఇదొక అగ్రిమెంట్ బిట్వీన్ ది సర్ మోర్టిమర్ దురంద్ మోర్టిమర్ దురంద్. సో ఇతను ఎవరంటే అప్పట్లో ద సెక్రటరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ అలాగే అబ్దుర్ రెహమాన్ ఖాన్. సో ఇతను ఎవరంటే మనకి రూలర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. అప్పట్లో ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల ద్వారా ఒక టైప్ ఆఫ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్యలో లైన్ దురంద్ర లైన్ అంటాం. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సార్క్ ఈజ్ ఇన్ ఎక్కడుంది ఫ్రెండ్స్ సార్క్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? సో ఎస్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అలాగే మనం ప్రతి రోజు ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో కూడా చదివే అవకాశం కూడా ఉంటుంది. సార్క్ అనగానే మనకి ఫుల్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్ గుర్తొస్తుంది? సో వాట్ ఈస్ ద మెంట్ బై సార్క్? సార్క్ ఓకే, సౌత్ ఏషియన్ అసోసియేషన్. సో మనకి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఓకే, సౌత్ ఏషియా అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. సో ఈ యొక్క సార్క్ అనేది మనకి కాఠ్మాండు నేపాల్. ఓకే, సో కాఠ్మాండు నేపాల్ ఎస్. సో వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని స్థాపించిన వారు ఎప్పుడంటే ఎప్పుడు స్థాపించారు? ఎయిత్ డిసెంబర్ 1985. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, కాఠ్మాండు నేపాల్. ఓకే, సెక్రటరీ జనరల్ ఎవరు ఫ్రెండ్స్? ఇప్పుడు ఇసలా వీరా కోన్ సెక్రటరీ జనరల్ ఆఫ్ సార్క్. నెక్స్ట్ వన్, సో హూ రోడ్ ద బుక్ సిటీ ఆఫ్ జాయ్? సో సిటీ ఆఫ్ జాయ్ పుస్తకాన్ని ఎవరు రాశారు? సో కొంచెం ఫాస్ట్గా వెళ్దాం మనం. ఓకే, ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఎస్, సో మనకి ఆన్సర్ వెరీ ఇంపార్టెంట్, సిటీ ఆఫ్ జాయ్ రాసిన వాళ్ళు డొమినిక్ లెఫైర్. ఓకే, సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్లాండ్ రెగ్యులేట్స్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్స్క్రీటెడ్ బై ది కిడ్నీస్? మూత్రపిండాల ద్వారా విసర్జించబడే నీటి మొత్తాన్ని ఏ గ్రంథి నియంత్రిస్తుంది? సో విచ్ గ్లాండ్ అడుగుతాడు ఇక్కడ మనకి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పోస్టీరియర్ పిచ్యుటరీ గ్లాండ్. ఓకే, హైపోథాలమస్ ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఇది హైపోథాలమస్ వన్ ఆఫ్ ది పోలిప్టీటైడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, దాన్ని యాంటీడైరిక్ హార్మోన్ అంటాం. సో ఇవన్నీ కూడా మనకి చదువుకుంటాం సైన్సెస్లో. సో పిచ్యుటరీ గ్లాండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పిచ్యుటరీ గ్లాండ్ ఇక్కడ ఆన్సర్. ఓకే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హైపోథాలమస్ ఏం చేస్తుంది? ఇట్ ప్రొడ్యూస్ ఏ పోలిప్టీటైడ్ హార్మోన్. సో దాన్ని ఏమంటాం? యాంటీడైరిటిక్ అంటాం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, డైరిటిక్ హార్మోన్ని దాన్ని ADH అంటాం. దాన్ని ఏమంటాం? యాంటీడైయూరిటిక్ హార్మోన్ అంటాం. ADH విచ్ ఏం చేస్తా అంటే విచ్ ఇస్ ట్రాన్స్ఫర్డ్ టు బి రిలీజ్డ్ ఫ్రమ్ ది పిచ్యుటరీ గ్లాండ్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, అమౌంట్ ఆఫ్ వాటర్ని ఎక్స్క్రీట్ చేస్తుంది లివర్. అలాగే విచ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ మహాత్మా? వన్ సెకండ్, మహాత్మా కాదు మహామన. ఏ భారతీయ స్వతంత్రం సమర యోధుడిని మహామన అని పిలుస్తారు? ఎస్, MMM. సో ముగ్గురు, మూడు ఎంలు ఉంటాయి ఇతని పేరు మీద. సో నిక్ నేమ్ 3 ఎంస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫ్రెండ్స్? సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మదన్ మోహన్ మాల్వియా. సో ఇతని యొక్క బర్త్ యానివర్సరీ వచ్చేసరికి ప్రతి సంవత్సరం December 25th సెలబ్రేట్ చేసుకుంటాం క్రిస్మస్ రోజు ఇతను బర్త్ యానివర్సరీ ఆఫ్ మదన్ మోహన్ మావియా. సో మాల్వియా, సో ఇతను ఒక వన్ ఆఫ్ ది ఇండియన్ ఎడ్యుకేషనిస్ట్, అలాగే ఫ్రీడమ్ ఫైటర్ కూడా. సో ఇతన్ని మనకి మహామాన అని కూడా పిలుస్తాం, మహామాన మదన్ మోహన్ మాల్వియా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ టు విన్ ది బాయ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్?
బాలురు ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ టెన్నిస్ ఆటగాడు ఎవరు? ఎస్, కమ్ ఆన్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఆన్సర్స్ తెలియజేయండి. అలాగే ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేస్తున్నారండి ఫ్రెండ్స్, ఓకే? లైక్ సార్ ఒక్కసారి మీరు లైక్ చేయండి. సో ఇంకా ఇంకా లైక్ చేయని వాళ్ళు, ఎస్ 32 లైక్స్ ఉన్నాయి, ఇంకా 53 వాచింగ్. ఎస్, సో సాడ్. ఎస్, ఓకే, నో ప్రాబ్లమ్. ఎస్, గుడ్ గవర్నెన్స్ డే అని కూడా అంటాం 25th. ఎస్, ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ యూకీ బంబ్రీ, సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇతను మనకి ఇండియన్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్. సో 2009 ఆస్ట్రేలియన్ ప్లేయర్లో 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇతను గెలుచుకున్నాడు. 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఇతను గెలుచుకున్నాడు ఓపెన్ జూనియర్ టైటిల్. ఓకే, హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ దిస్ జూనియర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్కిటెక్ట్ డిజైన్డ్ ది సిటీ ఆఫ్ చండీగఢ్? సో బ్యూటిఫుల్ సిటీగా అంటాం మనం, బ్యూటిఫుల్ సిటీగా అంటాం. ఓకే, సో చండీగఢ్ నగరాన్ని రూపొందించిన వాస్తు శిల్పి ఎవరు? సో బ్యూటిఫుల్ సిటీ, విచ్ ఇస్ ద బ్యూటిఫుల్ సిటీ అంటే చండీగఢ్. ఎస్, ఇంకొక 3 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ 3 బిట్స్ మనం కంప్లీట్ చేసుకుందాం సక్సెస్ఫుల్గా. ఎస్, వెరీ ఇంపార్టెంట్ ఆర్కిటెక్ట్ లీ కార్బ్యూజియర్. ఓకే, వెరీ ఇంపార్టెంట్, కార్బ్యూజియర్, లీ కార్బ్యూజియర్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్రీమ్ సిటీ. సో మనకి వన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూకి ఇది ఒక డ్రీమ్ సిటీగా ఉండేది అప్పట్లో. సో అతని ఆధ్వర్యంలో ఈ యొక్క చండీగఢ్ని ప్లాన్ చేశారు అండర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్, సో ఏ యొక్క దేశం యొక్క నివాసం అంటే ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ ఇతను. ఓకే, ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్. ఎస్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చండీగఢ్ ఈజ్ అ బ్యూటిఫుల్ సిటీ. నెక్స్ట్ వన్, డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ కాజెస్ స్కర్వీ? సో ఏ విటమిన్ లోపం వల్ల స్కర్వీ వస్తుందంటే మనకి తెలుసు విటమిన్ సి, ఇది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చాలాసార్లు రిపీట్ అయింది. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఏ మైండ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్? ఏ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్ పుస్తక రచయిత ఎవరు? ఎస్, ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ తెలియజేసాను ఫ్రెండ్స్, ఓకే? సో ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్స్ తెలియజేయండి మీ యొక్క. సో ఎస్, ఇదే లాస్ట్ క్వశ్చన్ మనకి ఈరోజు. ఓకే, కట్ అయిపోయినట్టుంది కదా, వన్ సెకండ్. ఎస్, విలియం షేక్స్పియర్. సో విలియం షేక్స్పియర్ మనకి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ కూడా రాశారు దీంతో పాటుగా. ఓకే, సో ఏమే చెప్పండి. సో విలియం షేక్స్పియర్, సో వాట్ ఆర్ ద బుక్స్, అదర్ బుక్స్ చెప్పండి ఫ్రెండ్స్. సో విలియం షేక్స్పియర్ బుక్స్ వచ్చేసరికి మనకి హ్యామ్లెట్, మనకి ఎప్పుడు గుర్తొచ్చేది హ్యామ్లెట్, విలియం షేక్స్పియర్ యొక్క బుక్ హ్యామ్లెట్. అలాగే రోమియో అండ్ జూలియట్ బుక్ రాసిన వాళ్ళు కూడా షేక్స్పియర్. అలాగే మనకి ట్వెల్త్ నైట్ అనే బుక్ కూడా రాసింది, ట్వెల్త్ నైట్ బుక్ రాసింది షేక్స్పియర్. సో నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి మనకి ఇలాంటివి. ఓకే, సో మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్స్ అని. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి రాసిన వారు, దగ్గర 150 ప్లస్ బుక్స్ రాశారు ఇతను. ఎస్, సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ఇంపార్టెంట్. సో ఎస్, ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, లెట్ యువర్ డిజైర్ ఫర్ సక్సెస్ బి గ్రేటర్ దాన్ ది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఓకే, సో ఈ యొక్క దాంతో ముగిస్తూ, సో మనకి 82% ఆన్ టెస్ట్ సిరీస్ లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో మీరు ఎటువంటి ప్రొడక్ట్స్ కొన్నా, మీకు ఒక డౌట్ ఉండొచ్చు, సార్ మీరు ప్రొడక్ట్స్ కొంటున్నాం బట్ మీకు ఏమైనా డౌట్ వస్తే ఎవరు కాల్ చేయాలంటే, ఎస్, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ డైరెక్ట్గా 8121-3915-39 నెంబర్కి మీరు కాల్ చేసి, మీరు ఈ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. సో మీకు ఎటువంటి ఫేస్ అయినప్పుడు అంటే ప్రొడక్ట్ కొన్న తర్వాత కూడా ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే నా నెంబర్కి మీరు పోస్ట్ చేయొచ్చు, ఎటువంటి డౌట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ ఇది. సో అలాగే టెలిగ్రామ్ నెంబర్ వచ్చరికి 9494942474 అనే నెంబర్, టెలిగ్రామ్ నెంబర్. సో మీరు దేనికైనా పోస్ట్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో మీరు ప్రొడక్ట్ కొన్నప్పుడు Y265 అనే కోడ్ యూస్ చేస్తే కనుక 77+5% అడిషనల్ ఆఫర్ కూడా లభిస్తుంది. ఓకే, సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ బ్యాచ్, అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డి బ్యాచ్, అలాగే మనకి సూపర్ 3 మ్యాక్స్ బ్యాచ్, అలాగే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ బ్యాచ్. ఓకే, సో ఇలాంటి మన స్పోకెన్ ఇంగ్లీష్ బ్యాచ్, అలాగే మనకి ఏపీఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్, ఇవన్నీ కూడా మనకి అండర్ వన్ ప్యాకేజ్, ఇక్కడ ఏపీఎన్టీఎస్ మెగా ప్యాకేజ్ ద్వారా మనకి 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది అడ్డా 247 ఛానల్తో. సో హౌ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ అడ్డా 247 యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్. ఓకే, సో అడ్డా 247 యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అందులో మీకు స్టోర్ అని ఉంటుంది, రైట్ కార్నర్ లెఫ్ట్ మీకు డౌన్ రైట్ కార్నర్లో ఈ యొక్క స్టోర్ అని ఉంటుంది, ఆ స్టోర్లోకి వెళ్ళి మీరు
ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు తెలుగు అని టైప్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు అని టైప్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. అందులో మనకి ఏపీఎన్ టీఎస్ మెగా ప్యాకేజ్ వస్తుంది. సో మీరు ఏది తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు, ఏ ప్రొడక్ట్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. సో అలాగైనా అలాగే మనకి 2 ఇయర్స్ ప్యాకేజ్ అయితే 4,000 రూపీస్. సో థ్యాంక్ యూ, ఫైనల్గా థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నప్పుడు, ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు, సో మీరు ఏదైనా డౌట్ ఫేస్ చేస్తుంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బై బై. Get to like, share and subscribe Adda 24/7 channel. Also download Adda 24/7 app.